ఇప్పుడు అందరి దృష్టి ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రహస్య గదిలోనే ఉందని చెప్పాలి. నిజానికి గత కొన్నేళ్ల నుండి పూరీ ఆలయ రత్న భండాగర్ గురించి బాగా చర్చలు నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. అలా 46 ఏళ్ల తర్వాత మొత్తానికి రత్న భండాగారం తెరుచుకుంది. దీంతో అక్కడ ఎన్నో ఆభరణాలు, వెలకట్టలేని సంపద బయటపడ్డాయి. అయితే అన్ని అనుకున్నట్టుగానే జరిగితే త్వరలోనే ఆ సంపద లెక్కింపు కూడా పూర్తవుతుంది. అలా ఇప్పటివరకు అంతా ఓకే అన్నట్టుగా ఉంది. కానీ చరిత్రకారులు ఎంట్రీతో రత్న భండాగారం ఎపిసోడ్ అనుకోని విధంగా తిరిగింది. అదేంటంటే మరో రహస్య గది ఉందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రహస్య గదిపై పడింది. ఇక అందులో రత్న భండాగారంని మించిన సంపద రహస్య గదిలో ఉందని చరిత్రకారులు బాగా కాన్ఫిడెంట్ తో చెప్పడంతో అధికారులు ఆ రహస్య గదిని తాజాగా తెరిచారు. మరి నిజంగానే ఆ గదిలో అంత సంపద ఉందా? అసలు ఈ రహస్య గది మిస్టరీ ఏంటి? ఆ రహస్య గదికి నాగబంధం ఉందా? రహస్య గదికి వెళ్లే దారిలో అధికారులకు ఎదురైన సంఘటనలేంటి? ఇదిలా ఉంటే ఉదయమంతా గుడిలో తలుపులు తీసి భాండాగారాల్లో ఉన్న నిధినంతా లెక్కిస్తున్నారు. గాని రాత్రయ్యేసరికి ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్లు అనిపించడంతో భయపడి ఆలయ అధికారులెవరూ అక్కడ రాత్రి సమయంలో ఉండడం లేదట. దీంతో రాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ గదికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారట. అయితే ఉదయం చూసేటరికి రాత్రి ఏం జరిగిందో ఆ సీసీ కెమెరాలో చూసి అందరూ ఆశ్చర్యపోయారట. అయితే అసలేం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మొదటి నుండి తెలుసుకుందాం. పూరిలోని 46 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న రత్న భాండాగారంలోకి వెళ్ళగా 3 తాళాలు ఉండడంతో అక్కడి అధికారులు దగ్గర ఉన్న ఏ తాళం చెవి పనిచేయలేదు. దీంతో కొన్ని నియమాల ప్రకారం తాళాలని పగలగొట్టి గది లోపలికెళ్ళగా అక్కడున్న బీరువాలో చెక్క పెట్టెలో ఎన్నో ఆభరణాలు, వెలకట్లేని సంపద బయటపడ్డాయి. అయితే ఈ రత్న భాండాగారంలోనే ఒక రహస్య గది ఉందని బయటపడడంతో అది తెరిచేందుకు నాగసర్పాల భయం అనేది అక్కడి అధికారులను వెంటాడింది. అయితే ముందుగా నాగబంధం గురించి తెలుసుకుందాం. నాగబంధం అనేది మన భారతదేశంలో చాలా పవర్ఫుల్ తాళంగా ఎప్పటి నుండో చెప్పుకొస్తూనే ఉన్నాం. ఒకసారి ఆ గదికి నాగబంధం వేశారంటే కనీసం ఆ గది తలుపులు ముట్టుకోవడానికి కూడా వణుకు పుట్టాల్సిందే. మన దేశంలో కొన్ని 1000 ఏళ్ల నుండే నాగబంధం ప్రస్తావన ఉంది. కానీ ఇలా తెలిసింది అంటే అప్పటి వరకు పురాణాల్లో ఉన్నాయని మాత్రమే ఆ నోట ఈ నోట విన్నారు. కానీ అనంత పద్మనాభ ఆలయ రహస్యం ఇప్పుడు ఈ విషయం అందరికీ నేరుగా తెలిసిందే. గతంలో ఈ గుడిలో 100 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, 100 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగి ఉన్న బంగారు విగ్రహాలు బయటపడ్డాయి. అలా అక్కడున్న 5 గదుల్లో ఇవి బయటపడగా ఆ గదుల పక్కనే ఉన్న 6వ గదిని మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. కారణం ఆ గదికి నాగబంధం వేసి ఉండడం. ఇక ఆ గది తెరవడానికి కనీసం తాళం చెవి కూడా లేదు. అది తీసేంత టెక్నాలజీ కూడా లేదు. ఒకవేళ తెగించి ఆ నాగబంధంని తెరిస్తే మాత్రం ఈ లోకంకి పెద్ద ప్రళయం వస్తుందని, ఊహించని అనర్థాలు జరుగుతాయని బాగా నమ్మకం ఉండడంతో ఆ గదిని తెరిచే ప్రయత్నాలైతే ఆపేశారు. ఇక అంతేకాదు, ఆ గది నుండి నేరుగా సముద్రంకి లింక్ ఉందని, ఒకవేళ ఆ గది తలుపులు తెరిస్తే మాత్రం ఆ సముద్రం ఆ ప్రాంతం ముంచేస్తుందని ఎన్నో కథ కథలుగా అక్కడి జనాలు చెప్పుకొస్తారు. అందుకే ఇప్పటికీ నాగబంధం తలుపులు తెరవలేదు. ఫ్యూచర్లో కూడా ఇది తెరవడం కష్టమే. మరి ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఆలయం రత్న భాండాగారంలో ఉన్న రహస్య గదిలో కూడా నాగబంధం ఉందని తెలియడంతో ఇప్పుడు ఇది బాగా చర్చగా మారింది. ఈ రహస్య గది తెరిస్తే అరిష్టం వస్తుందని చాలామంది అన్నారు. అందుకే 46 ఏళ్లుగా ఆ గదిని తెరవలేదు. పండుగల సమయంలో 3 మూర్తులకి ధరించే అలంకారాలు ఉన్నాయి. ఇక 3వదే స్వామివారి అసలైన రత్న భండాగారం. ఇక దీనినే 46 ఏళ్ల కిందట అంటే 1978లో తెరవగా మళ్ళీ ఇప్పటివరకు తెరవలేదు. మధ్య మధ్యలో తెరిచే ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అవి ఫలించలేదు. అయితే ఇప్పుడు అందులో ఉన్న రహస్య గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజలకి బాగా నమ్మకం ఉంది. పైగా ఈ గదికి నాగబంధం కూడా ఉందని కూడా నమ్ముతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని, ఆ దేవుడి నిధిని పాములు కాపాడుతూ రక్షిస్తున్నాయని అక్కడి భక్తులంటున్నారు. అందుకే రత్న భాండాగారం తెరిచే సమయంలో పాముల్ని పట్టే అనుభవం ఉన్న వ్యక్తులని కూడా లోనికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎటువంటి నాగబంధం లేదని, దీంతో తాళం లేకపోవడంతో తలుపుడు పగలగొట్టు లోపలికెళ్లారు. అయితే అసలైన భాండాగారానికి నాగబంధం లేకపోవడం ఏంటని, లేదంటే నాగబంధం ఉన్న మరో గది ఉందా అని అక్కడే అసలైన అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ సమయంలోనే చరిత్రకారులు ఎంట్రీ ఇచ్చి నాగబంధం వేసిన రహస్య గది వేరే ఉందని షాక్ ఇచ్చారు.
అందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మీదేవి వర్ధనాలు, కొలువు దేవతలు, పసిరి విగ్రహాలు, ఇలా అక్కడ ఇంకా ఎంతో నిధి ఉందని చరిత్రకారులు అంటున్నారు. ఈ రహస్య గదిలోకి వెళ్లడం అంత సులువైన మార్గం కాదని, సొరంగ మార్గం నుండి వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే చరిత్రకారులు ఇప్పుడు ఏమని అంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వం రత్న భాండాగారంని ఎలా అయితే తెరిపించారో ఇప్పుడు రహస్య గదిని కూడా గుర్తించాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు ఒకరు రహస్య గది గురించి చెప్పిన వివరాల ప్రకారం, పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలని జయించిన సమయంలో ఎంతో సంపదను జగన్నాథ స్వామికి సమర్పించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలో స్వామివారికి అపార సంపద దక్కింది. ఇక ఆ సంపద మొత్తం పూరి రత్న భాండాగారంలో రహస్య గదిలో దాచిపెట్టారు. రత్న భాండాగారం కింద సొరంగ మార్గం తవ్వి రహస్య గదిని నిర్మించి ఆ గదిలో ఆభరణాలు భద్రపరిచారు. పట్టాభిషేకంలో భాగంగా పూరి గర్భగుడి నుండి పతిత పావన గోపురం వరకు దేవత విగ్రహాలు కొలువు తీరినట్లు ఆధారాలున్నాయని చరిత్రకారుడు గట్టి నమ్మకంతో చెప్తున్నారు. ఇక మరో చరిత్రకారుడు నరేష్ చంద్రదాస్ ఏం చెప్పాడంటే, కళింగ సామ్రాజ్యంపై ముస్లింలు దండయాత్రలు చేసిన సమయంలో సంపదను కాపాడేందుకు అప్పటి రాజులు చాలా ప్రయత్నించారు. అలా రత్న భాండాగారంలో రహస్య గదులు నిర్మించి ఆ నిధిని వాటిలో దాచిపెట్టారని అన్నాడు. ఇలా ఆ రాజులు దాచారని తెలియడంతో 1902లో అప్పటి బ్రిటిష్ పాలకులు ఒక వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపారు. కానీ ఆ వ్యక్తి మళ్లీ బయటికి తిరిగి రాలేదు. దీంతో అతడు తిరిగి రాకపోవడానికి కారణం ఆ రహస్య గదికి వేసిన నాగబంధమని ఇప్పటికీ జనాలు నమ్ముతున్నారు. అలా జరగడంతో బ్రిటిష్ పాలకులు మళ్లీ ఆ గది జోలికి వెళ్లలేదు. అయితే శంఖం షేప్లో నిర్మించిన శ్రీ క్షేత్రంలో రహస్య గదులు, సొరంగ మార్గాలు ఉన్నాయని వాటికి సంబంధించిన చరిత్రలు, ఆధారాలున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారని నరేంద్ర చంద్రదాస్ అన్నాడట. ఇక చరిత్రకారులు చెబుతున్న ఒక్కో అంచనా గురించి చెప్పాలంటే, ఇప్పటివరకు పూరి రత్న భాండాగారంపై అందరి అంచనాలు తప్పే అని, ఆ మొత్తం గదుల్ని తెరిస్తే తప్ప అక్కడున్న నిధిపై క్లారిటీ వస్తుందని అర్థమవుతుంది. కానీ సురేంద్ర మిశ్రా చెప్తున్న లెక్కల ప్రకారం ఈ రహస్య గదిలో అనంత పద్మనాభ స్వామి నీలమాలిగలకి మించిన సంపద ఉందని, అది కూడా ఎవరూ కూడా అంచనా వేయలేని సంపద ఉందని అర్థమవుతుంది. అయితే గతంలో 46 మంది రాజులు 100 యుద్ధాలతో విజయం సాధించిన ప్రతిసారి వచ్చిన సంపద మొత్తం ఆ జగన్నాథ స్వామికే అని చరిత్రకారులు అంటున్నారు. ఇప్పట్లో రాజులు ఇతర రాజ్యాలపైన దండెత్తినా అక్కడి నుండి తెచ్చే నిధి మొత్తంని జగన్నాథ స్వామివారి రత్న భాండాగారంలో దాచిపెట్టేవారని పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారులు అంటున్నారు. మరోవైపు రహస్య సొరంగ మార్గంకి సంబంధించి 1926లో చెన్నైకి చెందిన అధికారులు నిధికి సంబంధించిన వివరాలు పట్టీపై రాసినట్లు చరిత్రకారులు అంటున్నారు. ఇక ఆ వివరాలని పట్టుకుంటే మాత్రం జగన్నాథ స్వామి అసలైన సంపద దాగి ఉన్న అసలైన రహస్య గది గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదని చరిత్రకారులన్నారు. దాంతో మొత్తానికి ఆ రహస్య గదిని పట్టుకోగా ఆ గదిని కూడా తెరిచారు. ఇక అందులో చరిత్రకారులు చెప్పినట్లు అంతులేని సంపద ఉంది. అయితే ముందు రెండు గదుల్లోని దొరికిన సంపదని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. ఇక ఈ మూడవ గదిని తెరుస్తున్న కారణంగా నేడు అనగా గురువారం రోజున భక్తులు ప్రవేశం నిలిపివేశారు. దీంతో 9:51 నుండి 12:15 వరకు శుభముహూర్తం పండితులు నిర్ణయించారు. ఈ గదిని కొంతమంది అధికారుల సమక్షంలో, అలాగే పాములు పట్టే అనుభవం ఉన్న వ్యక్తుల సమక్షంలో తెరిచిన తర్వాత అక్కడికి ఎటువంటి పాములు లేవని మొత్తం భారీ నిధి ఉందని తెలిసిందే. అలా ఆ సంపదని మొత్తం స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించారు. అయితే ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఇక భాండాగారంలోకి మరమ్మత్తులు కూడా చేయించనున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ఆ సంపదను తిరిగి అక్కడికి పంపిస్తారు. ఆ తర్వాత నిధులు లెక్కింపు ఉంటుంది. ఇక రత్న భాండాగారంలో ఉన్న సంపద ఎంత ఉంటుందో అనేది బాగా చర్చగా మారింది. అయితే స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన సీసీ కెమెరాను ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తూనే ఉన్నారు. నేను చెప్పినట్లుగా ఫస్ట్ లో రాత్రి సమయంలో ఎవరు నిధిని లెక్కించే ప్రయత్నం అయితే చెయ్యట్లేదు. అయితే ఉదయమంతా బానే ఉంది, గాని రాత్రి అయితే ఆ నిధికి ఎవరో కాపలా కాస్తున్నట్లుగా పాముల సౌండ్లు, అలాగే సముద్రం అలల సౌండ్ కూడా వినిపిస్తుందని అక్కడ అధికారులు కూడా సీసీ కెమెరాలో సౌండ్ ద్వారా కనిపెట్టారు. ఇక అక్కడ ఉన్న నిధిని పెట్టెల మొత్తం ఆ ఫుటేజ్ లో చూడడంతో అవి ఎంతో ఆకర్షణీయంగా ఉందని అధికారులు అన్నట్టు తెలిసింది. మరి ఈ నిధి మొత్తం ఎంతుందో తెలియచేయటానికి చాలా సమయం పడుతుందని కూడా తెలుస్తుంది. ఇక ఎప్పటికప్పుడు ఆ నిధిని కాపాడుకోవాలని అధికారులు స్ట్రాంగ్ రూమ్ పై ఒక కన్నేసి అయితే ఉంచారు. మరి ఆ జగన్నాథ స్వామి అండే ఈ నిధిపై
ఉందని అందరూ అనుకుంటున్నారు. ఆ స్వామివారి సంపద ఎంతుందో తెలియాలి అంటే కొన్ని రోజులైతే ఆగాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.